ఇప్పుడే జీఫో యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వెళ్ళి తన దగ్గరున్న ఆ పంచకమని చూసారా అత్తయ్య? ఎలా ఉంది? అది బానే ఉంటుంది. మీ మనసులో ఏముందో అది తెలియాలి ముందు. తెలిసింది కదా, పంచకమణి కోసం పెద్దవటమ్మ సుమనమ్మ ఇద్దరు కలిసి నాటకం ఆడారని. అవునా? అబ్బో అదో పెద్ద కథలే మమ్మీ, నువ్వు రెస్ట్ తీసుకునేటప్పుడు చెప్తానులే. రోజు అదే కదా తీసుకునేది. ఒక్క నిమిషం అదనా అమ్మా, పంచకమణిని తిరిగి ఇచ్చేయమని అడిగావా? అడిగాను, ఇవ్వలేదు. తనకి తెలియకుండా ఆ మణిని నా చేతిలోకి తీసుకున్నాను. ఇక్కడికి తీసుకొచ్చారా అత్తయ్య? చూపించండి. తీసుకొస్తే ఎందుకు దాచిపెట్టుకుంటాను నైని? దాన్ని చేతిలోకి తీసుకున్నాక గజగండ పసిగట్టేశాడు, దొరికిపోయాను. అరరే, పట్టుకుని పారిపోయి రావాల్సిందదినా? నడవమంటేనే గిట్టలు కొట్టిన గుర్రంలాగా అటు ఇటు నడుస్తుంది, ఇక పరిగెడితే బోర్ల పడిపోదా? ఆయన అనుకున్నంత తేలిగ్ కాదు. ఆ మంత్రికుడు చెప్పించేస్తే ఇంకేమైనా ఉందా? పర్లేదులే అమ్మా, నా కోసం పంచకమణిని తీసుకురావడానికి నువ్వెంతో ప్రయత్నించావు, ఫలితం మన చేతుల్లో లేదు. ఏంటి అలా చూస్తున్నావు గాయత్రి? పాపం, వాళ్ళ నాన్న కోసం మీరు పంచకమణి తీసుకొచ్చారేమోనని మీ చేయి వంకే చూస్తుంది అత్తయ్య. లేదు పాపా, ఖాళీ చేయి ఏం లేదు, చూడు. గాయత్రి, ఎందుకలా చేసావు? చేస్తే చేసింది గాని అత్తయ్య చేయి కాలిపోయినట్టు లేదు చెల్లి, నార్మల్ గా ఉంది చూసారా? అవును మమ్మీ. వల్లభ, నా చెయ్యి బాగా ఇందిరా, నయమైపోయింది. చూస్తున్నాను మమ్మీ. వల్లభ, నా చెయ్యి బాగా ఇందిరా, నయమైపోయింది. చూస్తున్నాను మమ్మీ. కట్టెలా కాలినట్టున్న చెయ్యి ఇప్పుడేమీ కానట్టే ఉంది. ఇదంతా గాయత్రి పాప వల్లే అంటారా? కాదమ్మా, అక్కయ్య గజగణ దగ్గర ఉన్న పంచకమణి పట్టుకున్నానని చెప్పింది కదా, దాని ప్రభావం అయి ఉంటుంది. నిజమే పావనమూర్తి, పంచకమణి వల్ల నా చెయ్యి మామూలుగా అయింది. కాలిపోయిన చేత్తో జీవితాంతం అవిటి దానిలా ఉండాల్సి వస్తుందేమోనని లోపల కుమిలిపోయేదాన్ని. కానీ పంచకమణి మార్చేసింది. నాకేమీ కానట్టు చేసేసింది. వల్లభ, చూసావా? చూడరా. చూస్తున్నాను మమ్మీ. పాపం,
విశాల్ తమ్మి ఎలా చూస్తున్నాడో చూడు. అమ్మ చేతికి నయమైతే సంతోషమే కదా అన్నయ్య. కాదనను, కానీ నీ చేతిని నయం చేయాల్సిన పంచకమని మమ్మీ చేయి బాగు చేసిందేంట అని ఆలోచిస్తున్నాం. తమరు అంత పెద్దగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మీ అమ్మ రోగం కుదిరింది, రేపు విశాల్కి బాగవుతుంది, అంతే తేడా. అంతే వదనా. బాబుగారు, అత్తయ్య వెళ్ళినట్టు మనం కూడా గజగండ్ర దగ్గరికి వెళ్ళి ఆ పంచకమణిని ఒక్కసారి మీ చేత్తో పట్టుకొనివ్వండి అని అడుగుదామా? మీకు నయమైన వెంటనే అక్కడే ఆ మణిని తిరిగిచ్చేద్దాం. ఎలగెలగెలగా, మీ ఆయనకి నయమైతే మణిని ఉంచేసుకోమని మాంత్రికుడి చేతిలో పెట్టి టాట చెప్తావాక. మరి మానసదేవి అమ్మవారికి ఇచ్చిన మాట ఏమైనట్టు? ఏం మాట? అరే, అప్పుడే మర్చిపోయారు వీళ్ళు. పంచకమణిని తిరిగి మణికాంతదేవి గుళ్ళో పెడతానని పెద్ద మరదలు ప్రతిజ్ఞ చేసి మరీ దాన్ని తీసుకొచ్చింది కదా. ఆ మణిని గజగండ కొట్టేశాక వదన మాత్రం ఏం చేయగలదు? అలా అనుకుంటే నయని మాట తప్పినట్టు అవుతుంది. అలాగని ఊరుకుంటే విశాల్ చెయ్యి అలాగే ఉండిపోతుంది. దేవుడికిచ్చిన మాట తప్పితే తప్పేముందక్కాయ్, ముందు అల్లుడికి నయం అవడం ముఖ్యం. లేదు లేదు, నయని మాట తప్పకూడదు. నాకు నయం అవడం సంగతి అటుంచితే పంచకమణిని తిరిగి అమ్మవారి సన్నిధికి చేర్చడం ముఖ్యం. చేతికొచ్చాక వాడుకోకుండా ఎలా తిరిగిస్తారు? మీ అమ్మాయికత్వం కాకపోతే అందరూ నీలా దురాసపరులవ్వరు సుమన, త్యాగం చేయగలుగుతారు. ఇట్స్ ఆల్ రైట్. పంచకమణి వల్లైతే మేలు జరుగుతుందని అత్తయ్య ద్వారా తెలిసింది, ప్రత్యక్షంగా చూశాం కూడా. ఇప్పుడు ఆ గజగండకి ఎలా చెక్ పెట్టి దాన్ని తీసుకొస్తామో ఆలోచించండి. అత్తయ్య గనక నన్ను తన దగ్గరికి తీసుకువెళ్తే ఏదోలా ఆ మణిని తీసుకురాగలుగుతాను. వెంటనే వెళ్తే నన్ను అనుమానిస్తాడు నైని. నేను చెప్తాను, అప్పుడు వెళ్దాం. నైని, రిస్క్ తీసుకోవద్దు. తనకు కావలసిన పంచకమణిని తీసుకున్నాక ఇంకేం చేస్తారు బాబుగారు? వాళ్ల కొడుకును హతమార్చావన్న పగతో రగిలిపోయి నిన్నేమైనా చేస్తే? బాబుగారికి నయం అయ్యేలా ఉంటే నేను నా గురించి కూడా ఆలోచించుకోను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.